కడియమండలం మురమడ గ్రామంలో సర్పంచ్ ఐనవేలి రుక్మిణి వెంకటేశ్వర్లు ఎంపీటీసీ మెల్లిమి మంగరాజు అధ్యక్షతన మురమడ గ్రామంలో చెరుకూరి రుక్మిణీదేవి సత్యం కళ్యాణ మండపంలో వికసిత భారత సంకల్ప యాత్ర సభా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నేత బొరుసు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ అమలు చేస్తున్న 20 సంక్షేమ పథకాల గురించి హాజరైన ప్రజలకు ముఖ్యంగా ఆయుష్మాన్ భారత ప్రధానమంత్రి కౌశల్ యోజన అమృత్ పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన బేటీ బచావో బేటీ పడావో మేకింగ్ ఇండియా స్వచ్ఛ భారత్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి విశ్వకర్మ యోజన వంటి 20 సంక్షేమ పథకాల గురించి వివరించారు. లబ్దిదారులకు గ్యాస్ స్టవ్లు ఆయుష్మాన్ కార్డులు లబ్దిదారులకు అందించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా మురమండ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. మండల ఉద్యానాధికారి సుధీర్ వెలుగు సిపిఎం బీజేపీ నాయకులు మండల అధ్యక్షులు నాగులపల్లి వీరబాబు జిల్లా ప్రధాన కార్యదర్శి బొరుసు సుబ్రహ్మణ్యం కటికలపూడి వెంకటేశ్వరరావు చిక్కాల శ్రీను కొనుగల శ్రీను వివిధ శాఖల అధికారులు సచివాలయం సిబ్బంది ఆశా వర్కర్స్ గ్రామ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు. మరి పోషణ అభియాన్ అని ఒక పథకంలో ప్రతి అంగన్వాడి సెంటర్ లో నెలకు రెండు ఈవెంట్ చేస్తున్నారండి. అంటే నెలకు రెండు కార్యక్రమాలు ప్రజలతో సమన్వయంతో మీటింగ్ జరిపించాలి. హైదరాబాద్ ఏంటంటే ఒకటి గర్భవతి ఆహ్వానం, రెండు నెలలు నిండిన గర్భవతి అంటే ఇది వరకు తెలిసేది కాదు. ఇప్పుడు అంటే 4 నెలలకి 5 నెలలకు కూడా నమోదు చేయలేని వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ రంగంలో పెట్టి 2 నెలలు నిండగానే గర్భవతి గోదావరి జిల్లా అన్ని మండలం మురమండ గ్రామంలో ఈరోజు విశ్వ భారత సంకల్ప యాత్ర కేంద్ర ప్రభుత్వం యాత్ర నిర్వహించబడుతుంది. యాత్ర ద్వారా గ్రామంలో ప్రధానమంత్రి ఏ నిధులు ఏ పథకాలు ప్రవేశపెట్టబడతాయి, ఏ లబ్ధిదారులు ఎలా చేకూరుతున్నాయి అని అంత్యోదయ శిఖరం వరకు కూడా అందరికీ ఈ సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో ఈ యాత్ర ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ యాత్ర కొనసాగించడం జరుగుతుంది. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 18 వరకు దేశవ్యాప్తంగా ఈ యాత్ర అన్ని గ్రామాలలో జరుగుతుంది. ఈ యాత్ర ద్వారా అనేక పథకాలు స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్, పిఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, పిఎం విశ్వకర్మ యోజన, ఇటువంటి పథకాలు ఎన్నో ప్రజలకు తెలిసే విధంగా ప్రధానమంత్రి ద్వారా ఏ పథకాలు రూపకల్పన జరిగింది, ఏ పథకాలు ప్రజలకు అభివృద్ధికి దోహదపడుతున్నాయనే విధంగా ఈ పథకాలన్నీ కూడా తెలిసే విధంగా ఈ సంకల్ప యాత్ర జరుగుతుంది. ఈ పథకాలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏవే పథకాలు అందిస్తుందో అన్నీ కూడా ఆయా శాఖ అధికారుల ద్వారా జిల్లాలో అలాగే మండలంలో ఉన్న అన్ని అధికారుల ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుంది. ఈ సంకల్ప యాత్ర ద్వారా ప్రధానంగా అట్టడుగు వర్గాలకి ఈ పథకాలు ఎలా చేరాలి, ఎందుకు చేరాలి, ఎలా చేరాలి అనే విధంగా ఈ యాత్ర కొనసాగించడం జరుగుతుంది. కొత్తగా ఇప్పుడు ప్రధానమంత్రి గారు విశ్వకర్మ యోజన అని ఒక 18 రకాల చేతి వృత్తుల వారికి విశ్వకర్మ యోజన 13,000 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఈ చేతి వృత్తులు ఈ పథకం ద్వారా కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, తాపీ మేస్త్రి, టైలరింగ్ ఇలాగ సాంప్రదాయ వృత్తుల ద్వారా జీవనోపాధి మెరుగుపరిచే విధంగా ఈ పథకాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ ద్వారా బాలింతలకు, పసిబిడ్డలకు, అలాగే గర్భిణీలు 2వ నెల గర్భిణీ నుంచి బిడ్డ పుట్టి 6వ నెల వరకు కూడా 3 కిలోల బియ్యం, కందిపప్పు, అలాగే బిడ్డలకు పౌష్టికాహారం కూడా అందించడం జరుగుతుంది. కడియం మండలంలో ఇప్పటికీ 6 గ్రామాలు విశ్వ భారత్ సంకల్ప యాత్ర విజయవంతంగా పూర్తయింది. అలాగే మిగతా 2 రోజుల్లో ఇంకా 6 గ్రామాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.